అతను ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాలేదు, మేము ఆయన వల్ల ఏ ప్రాబ్లం, రెంట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు. కానీ సండే ఆదివారం మా ఇంటికి నలుగురు వచ్చి నాకు రేపు వైఎస్ఆర్ది నాగిరెడ్డి గారిది ర్యాలీ ఉంది, ర్యాలీకి రండి అన్నారు. మా ఆయన గారన్నా నేను రానడానికి అవ్వదు, నాకు డ్యూటీ ఉంది, అయినా నేను రాను అంటే ఓటుకు 1000 రూపాయలు 200 రూపాయలు ఇస్తాను, భోజనం పెడతాను, సగం వరకు వచ్చి వెళ్ళిపోండి అన్నారు. నేను కడుపుతో ఉన్నాను అంకుల్, రాలేనని చెప్పాను. అయితే మా ఆయన గారు అన్నారు వైఎస్పీకి నేను ఓటేయనండి, మేము జనసేన పార్టీ, పవన్ ఫేవరెట్, మేము పవన్కే ఓటేస్తాము. అంటే అతను హైదరాబాద్లో ఉన్న అతను పవన్ ఇక్కడికి వచ్చి ఓటు నిలబడ్డం ఏంటి ఎమ్మెల్యేగా, చిన్న మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డీస్ ఉన్నాము, మాకే వెయ్యాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయన గారితో. మా ఆయనగారు ఘర్షణ చేయగానే మా ఆయనగారు అతను ఘర్షణ పడ్డారు. పడగానే నేను అలా ఆవిడ వచ్చి అలా ఆయన గారిని అతన్ని నా నలుగురిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత అంటే బుధవారం నైట్ ఫుల్గా తాగేసి పిట్ట నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు, అతను అప్పజెల్ల కొడుకు, అతను చిన్నత్త వాళ్ళకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు. అతను నువ్వు ఖాళీ చేస్తావా చేయమంటే చేసేస్తాను అంకుల్ ఉండండి రెండు దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఖాళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఒప్పుకొని వెళ్ళగా చాలా బతిమలాడు నా కాలు పట్టుకో బతిమలాడుకోలేవా అద్దెకుందని అద్దెకుందని చాలా రాంగ్గా ఒక అతను అసభ్యంగా మాట్లాడి తిరుగుతుంటే మా ఆయనగారు ఫోన్ చేస్తూ బయటకు వచ్చి అంకుల్ అది ప్రెగ్నెంట్ దాంతో మీరు వాదిస్తున్నారేంటి, ఆయన ఎందుకు అంకుల్ అయిపోయిందండి ఎందుకు వెళ్ళిపోమన్నారు కదా కాలిచ్చి వెళ్ళిపోతాం అనగానే ఎవరైనా నువ్వేట్లా చెప్పడం అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి ఫిల్ట్ పట్టుకుని పట్టుపట్టి లెంకలు కొట్టారు. ఎక్కడ నా భర్తను నలుగురు కలిపి కొట్టి చంపేస్తారేమని భయంతోనే నా భర్తను లోపల తీసుకెళ్ళిపోయింది. తలుపు వేసేస్తే తలుపుని తోసి నలుగురు తాగిస్తున్నారు, తలుపుని తోసి నా భర్త ఫిల్ట్ పట్టి నలుగురు కొట్టారు. మా తమ్ముడు ఇదనేసి మా తమ్ముడు అసభ్యంగా మాట్లాడారు, నలుగురు మాట్లాడి ఏం చేస్తారు ఎలా చేస్తారని అసభ్యంగా మాట్లాడగాను నా భర్తను నేను అడ్డుకున్నానని నా జుత్తు పట్టుకొని పెట్టా నాగేశ్వరరావు గారు కడుపుతో ఉన్నాను చూడక నా జుత్తు పట్టుకొని బయటకు తోస్తారు. తోసి కానీ మా ఇంటి ఎదురుగా రాడ్డు ఉందా రాడ్డు మీద పడిపోయాను, నా కడుపు తగ్గిస్తుంది వెంటనే కొలతీరు పడి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.